అందరికీ నమస్కారం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి ఇంట్లో రహస్య శత్రువు. వారు ఎవరో కాదు, తెలిస్తే గుండె పగిలిపోతుంది. మరి వృషభ రాశి వారికి వారి యొక్క ఇంట్లోనే ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు? మరి వారి వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి ప్రమాదం అనేది పొంచి ఉంది? వారి వల్ల వీరికి ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. వృషభ రాశి వారి ఇంట్లో ఉండే రహస్య శత్రువు ఎవరో తెలుసుకునే ముందు రాబోయే కాలంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం చూద్దాం. రాశిచక్రంలో వృషభ రాశి అనేది రెండవది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులకు ప్రస్తుత సమయం అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి. ఇక నుంచి మీకు కాస్త వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క సంచార ప్రకారం ప్రజెంట్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది మొదట్లోనే ఆగిపోతుంది. కాబట్టి మీరు కొన్నాళ్ళు మంచి రోజులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే మీరు చేసే ప్రతి పనిలో మిశ్రమ ఫలితాలు చూస్తారు. అంతేకాదండి, ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అవసరానికి ఏదో విధంగా ధనం అందుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువ అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవు, దాంతో మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత గ్రహాల సంచారం ప్రకారం ప్రయాణాలు మీకు కలిసి రావని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ప్రయాణాలను కొన్నాళ్ల వరకు వాయిదా వేసుకోండి. అలాగే ఇక ఈ సమయంలో మీరు మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. కొన్ని ఊహించని సంఘటనల వలన మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగినటువంటి అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసం చివరిన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత స్లోగా సాగుతాయి. రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఏర్పడతాయి. అలాగే ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువ అవుతాయి. మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసి రావు. అలాగే వృషభ రాశి వారి యొక్క విషయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువ అవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరగడం, స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఇక అనవసరమైనటువంటి గొడవలు రావడం జరుగుతుంది. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసి రావు. సంతానం, విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తి కాక మీలో తీవ్ర నిరాశ అనేది పెరుగుతుంది. ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది. పనిభారం అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి ఉంటుంది. అంటే ఇంటికి ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవనే చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మాసాంతాన చిన్ననాటి మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. ఇక కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు. ఇకపోతే వృషభ రాశి వారు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇంట్లోని తన కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. వారికి ఏది తక్కువ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఈ రాశి వ్యక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తారు.
చాలా బాగా చూసుకుంటారు. అయితే తన కుటుంబంలోని వ్యక్తుల్ని ఎంతో బాగా చూసుకుని ఈ వృషభ రాశి వారిని మాత్రం ఈ ఇంట్లోని కుటుంబ సభ్యులే దారుణంగా మోసం చేస్తారు. కాబట్టి మీరు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇక ఈ క్రమంలో ఈ రాశి వారికి ఎక్కడో శత్రువులు తయారవడం కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు మీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారు. మరి మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. ఇక ఆ శత్రువు ఎవరంటే మీ లైఫ్ పార్ట్నర్. అవును, ఒకప్పుడు మీరు మీ జీవిత భాగస్వామి అధిక కట్నం కావాలని, అందంగా లేవని, నువ్వుంటే ఇష్టం లేదని ఎన్నో రకాలుగా ఆమెను మీరు గతంలో పెట్టినటువంటి ఇబ్బందులు ప్రజెంట్ ఈ సమయంలో ఆమె మీపై కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీకు తెలియకుండా రహస్యంగా మిమ్మల్ని దొంగదెబ్బ తీస్తూ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే, మీ వ్యాపారాన్ని నష్టాల్లోకి తీసుకురావడానికి మీ భాగస్వామి మీ వ్యాపార పోటీదారునికి మీ బిజినెస్ ట్రిక్స్ చెప్పడం, మీ వ్యాపార స్ట్రాటజీ అలాగే మీ బిజినెస్ సీక్రెట్స్ని మీ అపోనెంట్కి చెప్పడంతో వృషభ రాశి వారికి వ్యాపారంలో అన్ని విధాలా నష్టం అనేది చేకూరుతుంది. దీంతో మీ వ్యాపారం దివాలా తీస్తుంది. ఇలా మీ యొక్క వృత్తి, ఉద్యోగ, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని నష్టపరుస్తూ ఆనందపడుతూ ఉంటారు మీ జీవిత భాగస్వామి. దాంతో ఇంట బయట మీకు విలువ లేకుండా చేస్తారు. మీ సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ కష్ట సమయంలో మాత్రం అస్సలు తోడుండరు. మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోతారు. మీరందరూ ఉన్నా కూడా చివరికి ఎవరూ లేని వారిగా ఏకాకిగా మిగిలిపోతారు. ఇదంతా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉంటూ మీకు శత్రువుగా తయారైన మీ జీవిత భాగస్వామి. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ఉండే పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా ఎవరితోనూ, మెయిన్గా కొత్త వారితో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. మీకు మీ శత్రువు నుంచి ఎలాంటి చెడు ఎదురవకుండా ఉండాలి అంటే మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిదని చెప్పబడుతోంది. ఇక వృషభ రాశి వారు మీరు ఇలాంటి టైంలో కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నా, శత్రుబాధ పోవాలన్నా, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకోండి. అలాగే వృషభ రాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు కలిసి వస్తాయి. మీకు ఏ దిక్కు దోషమైంది కాదు. అలాగే కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణను, రాజరాజేశ్వరి అష్టక పారాయణం చేయటం, లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ మీకు మేలు చేస్తుంది. మీ జీవితం అదృష్టవంతంగా మారుతుంది. శత్రుబాధ నుంచి బయటపడతారు. అలాగే గోచార రీత్యా మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నట్లయితే కనుక వృషభ రాశి వారు పశుపక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. చాలా మంచి కలుగుతుంది, శుభం జరుగుతుంది. ఇక అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. మీకంతా కూడా శుభం కలుగుతుంది. ఇకపోతే అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి. అలాగే హనుమాన్ చాలీస పారాయణం చేయటం శుభాన్నిస్తుంది. మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. వృషభ రాశి వారికి అన్ని విధాలా అంతా మంచే జరుగుతుంది. మరి చూసారు కదా, వృషభ రాశి వారి యొక్క జీవితంలో మార్పులు అనేవి ఎలా రాబోతున్నాయో, అలాగే వారి యొక్క లైఫ్లో వారితో పాటే ఉంటూ వారి యొక్క పతనాన్ని కోరుకుంటున్న ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంట్లోనే ఉన్నటువంటి ఆ శత్రు ఎవరో తెలుసుకున్నారు కదా. మరి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.